నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండు శ్రావణ మాసం శుక్లపక్ష సప్తమి గురువారం చిత్తానక్షత్రం ఇది చాలా విశేషమైనటువంటి రోజు శ్రావణ మాసంలో గురువారం చిత్తానక్షత్రంతో ఉండడం ఇదే కాకుండా ఈరోజు సప్తమి ఈరోజు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం వివాహాది ఉపనయనాలకి అలాగే గృహారంభ గృహప్రవేశాలకి అలాగే నూతనంగా ఏదైనా కార్యక్రమాలు ప్రారంభించడానికి అద్భుతంగా ఉంది మనకి చిత్తానక్షత్రం ఈ పై చెప్పిన ప్రతి కార్యక్రమం శుభకార్యం చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి నక్షత్రం అందులో ఈరోజు గురువారం శుక్ల పక్ష సప్తమి అవడం ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించినా మీకు శుభ ఫలితాలను ఇస్తాయి అయితే ఏ కార్యక్రమం చేసినప్పటికీ దానికి సరైనటువంటి శుభ లగ్నము చూసుకుని ఆ లగ్నంలో ఉన్నటువంటి ముహూర్త బలాన్ని అనుసరించి మీరు ప్రారంభించేటువంటి ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా విజయం పొందుతాయి ఇదే కాకుండా ఈరోజు శ్రావణ మాసంలో గురువారం రావడం చేత ఎవరికైతే బృహస్పతి నీచంలో ఉన్నారో విశేషించి ఈ సంవత్సరం బృహస్పతి మీనంలో ఉన్నప్పటి ఉన్న ఉండడం చేత గోచారపరంగా మేనరాశి వారు కావచ్చు అష్టమ గురుడు అలాగే వ్యయస్థానంలో గురుడు సంచరించేటువంటి మేషరాశి అలాగే కర్కాటక రాశి వంటి వారు విశేషించి ఈ గురువారం రోజు దక్షిణామూర్తి మరియు దత్తాత్రేయుని కనుక పూజించినట్లయితే వారికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి గురువారం రోజు విశేషంగా దక్షిణామూర్తికి సంబంధించినటువంటివి దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి స్తోత్రాల్ని చదువుకోవడం వల్ల బృహస్పతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈరోజు విశేషించి ఆడవాళ్ళు ముత్తైదులకి తాంబూలంలో శనగల్ని అవన్నీ పెట్టి దానం ఇవ్వడం అలాగే ఆలయాల్లో శనగల్ని నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం వల్ల సౌభాగ్య ప్రాప్తి కలిగి భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉంటే తొలగి అన్యోన్య దాంపత్య సిద్ధి కలుగుతుందని తెలియజేస్తున్నాను ఈరోజు గురువారం చిత్తానక్షత్రం సప్తమి అవడం చేత ఏ వ్యక్తి అయినా సరే ఈరోజు వ వస్త్రాలని ఎవరైతే దానం ఇస్తారో వస్త్ర దానం చేయడం వల్ల వారికి అనేక రెట్ల పుణ్యఫలం కలుగుతుంది ఈరోజు విశేషంగా శనగల్ని దానం ఇవ్వడం వస్త్రాలని దానం ఇవ్వడం అలాగే చిత్తానక్షత్రం అవడం చేత పుస్తకాలు వంటివి కూడా దానం ఇవ్వడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను